ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన గురించి మేము ఈరోజు వాసిరెడ్డి పద్మ గారికి ఉమాన్
महिला चेयरमैन का उन्नटुवंटि आवड़की रिप्रजेंटेशन इव्वडानिकि ई रोजुन राष्ट्रं मोत्तं मीद वंगलपूडि अंत गारि आध्वर्यंलो रावडं जरिगिंदि। मेमु ओकटे अडुगुतुन्नाम, राष्ट्रंलो జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలపైన ఎన్ని అగాయిచ్యాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి? ఈ రోజున కాలేజీకి వెళ్ళడానికి లేదు, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని శబ్దంగా ఉంచి ఆ సమస్యల మీద మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు, బోండ ఉమ్మ గారు మాట్లాడి ఇక్కడ మా మహిళలంతా కూడా మాట్లాడినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు మా సమస్యల్ని రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో జరిగినటువంటి హత్యల్ని బుక్లెట్ గా తయారు చేసి మీకు ఇస్తామని వస్తే ఈ రోజు మా మహిళలందరిని కూడా ఎండలో పెట్టి నుంచోబెట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, మీకు భయం కలుగుతుందని మేము అర్థం చేసుకుంటున్నాం। ఈ రోజున రాష్ట్రంలో మహిళలంతా కూడా ఏ రకంగా అన్యాయం జరుగుతున్నా కూడా వాటి మీద వెళ్ళే పరిస్థితి, వాళ్ళని పరామర్శించే పరిస్థితి మీకు లేదు, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। మీరు సమస్యల మీద దాడికి సమస్యలపైన మీరు సానుకూలంగా స్పందిస్తే మేము సమన్వయంగా వెళ్ళిపోతాం, లేకపోతే మాత్రం రోడ్డుపైన బయటాయించి ఆ సమస్యలు తీరే వరకు కూడా పరిష్కరించే వరకు కూడా మేము సిద్ధంగా ఉంటాం తెలుగుదేశం తరపున। మహిళా కమిషన్ దగ్గరికి నడిచండి। సరే కాకా అంటే అలా చేయి అన్న, అలా ఫోన్ మొబైల్ అమ్మ మొబైల్ ఫోన్ అలా ఫోన్ లేకపోతే ఎక్కడ కదా అందరు ఖాళీ లేదు, పైన ఖాళీలు ఉన్నాయి అక్కడ। మా ఇల్లు నుంచి మొత్తం కామిటం అనేది మీకు నమస్కారం దేవుడి నుంచి
मैडम कुछ चलिए मैडम 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 మేడం కూర్చోండి మేడం కూర్చోండి కూర్చోండి మేడం మేడం కూర్చోండి కూర్చోండి మేడం మేడం లైట్ అదరే లైట్ అదరే కూర్చోండి కూర్చోండి నోటీసులు ఇచ్చిన తర్వాత నుంచి వీళ్ళకి న్యాయం చేయడంలో బ్యాక్ స్టెప్ పడింది. వాళ్ళకి ఏం న్యాయం చేశారు అడగడానికి మాత్రమే వాళ్ళ విక్టిమ్స్ మీరు ఇప్పటి కొంచెం రిప్రజెంటేషన్ మా మహిళా కమిటీ ఇస్తుంది మేడం కి కేసు శిక్షలు అయితే ఏమి న్యాయం అయితే ఏమి మీరు ఏం కోరుకున్నారో మీరు ఏమైతే మా దగ్గర చెప్పారో అవన్నీ కూడా అమలు జరుగుతాయి. మీకు ఎటువంటి అటువంటి లోపం ఏమి జరగకుండా చూసే బాధ్యత ఖచ్చితంగా మేడం దేని రాజకీయాలకు అతీతంగానే ఒక ఆడదానిగా ఇంటి దగ్గరకు వచ్చాను అనుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇన్ని ఇన్ని కేసులు నేను కేవలం ముందు అఫీషియల్ గా మీ ఆఫీస్ కు వచ్చి మహిళా కమిషన్ చేతిలో ఈ బుక్ పెడతాను. నేను ఇందులోని ఉన్న వాళ్ళందరికి ఎంతమంది నోటీసులు ఇచ్చారో ఎంతమందికి శిక్షలు ఇచ్చారో అది కూడా విడుదల చేయాల్సిందిగా కోరుకుంటా రిప్రజెంటేషన్. ఒక మహిళగా ఆలోచిస్తారు నమ్మకంతో వచ్చానండి. రాజకీయాలు టైం లో ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమ్మ గారు వస్తారని ఎదురు చూస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత కోర్టు ఇంకో గంట ఎదురు చూస్తాము. చూసిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను. 19వ తారీఖున జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. అత్యంత హృదయ విదాకరమైన సంఘటన. ఒక దివ్యాంగురాలిని నడిబొడ్డులో విజయవాడ నడిబొడ్డులోని హాస్పిటల్లో 30 గంటల పాటు అత్యాచారం జరపడం, దానికి భరోసాగా నిల్చోవడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి మీద బోండా ఉమా గారి మీద నోటీసులు ఇవ్వడంతోనే మహిళా కమిషన్ పని అయిపోయింది అన్న దృక్పథంతో
ఈ రోజు వరకు కూడా ఆ కేసులో ఎటువంటి పురోగతి సాధించకుండా ఉన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. తల్లిదండ్రులను తీసుకొని ఈ రోజు ఉమెన్ కమిషన్ దగ్గరికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ కేసులో మీరు ఎటువంటి పురోగతి తీసుకొచ్చారు, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమంది మీద శిక్ష విధించడానికి మీరు సిఫార్సు చేశారు, ఈ విషయం అడగడానికి మేము ఇక్కడికి వస్తే మీరందరూ కూడా చూశారు సుమారుగా 2 గంటల పాటు 30 మంది ఆడాలను లోపలికి పంపించడానికి నానా బీభత్సం చేసి నానా యాగి చేసి ఆఖరికి సాధించుకొని ఈరోజు మేము లోపలికి రావడం జరిగింది. ఆ విషయంలోని నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు 30 మంది ఆడాలు వస్తే ఎదురుపడలేని పరిస్థితి ఉన్నదంటే మహిళా కమిషన్ దేనికే అడుగుతున్నా. ఈరోజు మేము లోపలికి వెళ్ళి అదేవిధంగా నిన్ననే మేము ఒక బుక్ రిలీజ్ చేసాము ఊరికో ఉన్మాది అని చెప్పి, జగన్ రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది అని చెప్పి అందులో మేము లిఖితపూర్వకంగా విత్ ప్రూఫ్స్తో పాటు సుమారుగా 717 రేప్ కేసులు నమోదైన రేప్ కేసులు ఆ రోజుకి నమోదైన రేప్ కేసులు కూడా మేము వివరించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వచ్చి ఆవిడ రమ్మని చెప్పారు, వచ్చేసరికి సభ్యులతో పాటు కూర్చున్నారు. ఓకే, మేము వెళ్ళి పలకరించిన సభ్యులు విక్టిమ్ తల్లిదండ్రులని బయట అంటున్నారు. ఆవిడ వెళ్ళి కౌగులింగ్ చేసుకొని విక్టిమ్ని కౌగు అసలు యాక్చువల్గా అత్యాచార బాధితురాలితో ఆవిడ ఎక్స్పోజ్ చేయకూడదు. ఆవిడ కౌగులింగ్ చేసుకొని ఆవిడ బిస్కెట్లు తినిపించాడు అన్ని కూడా అన్ని టీవీలోనే వచ్చింది. మేము విక్టిమ్స్ తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని న్యాయం చేయడం వాళ్ళ సాయి సహకారం మమ్మల్ని అడిగితే మేము ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అదేదో దోషంలాగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఓకే, ఆవిడ నమస్కారం, ఆవిడ నాలెడ్జ్ క్లోజ్, కాకపోతే మేము చెప్పాల్సింది మేము ఇవ్వాల్సింది ఇచ్చాము. కాకపోతే ఆవిడ తీరు జగన్ గారి పాలనలో ఇన్ని జరుగుతున్నాయంటే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన మహిళా కమిషన్ ఈరోజు రాజకీయ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి తొత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తుంది తప్పించి వాసిరెడ్డి పద్మ గారు ఎట్టి పరిస్థితుల్లోని మహిళకి న్యాయం చేసే విధంగా ఆవిడ ప్రవర్తించట్లేదు. అది ఈరోజు మాకు క్లియర్గా తేటతెల్లమైంది. వాళ్ళ సభ్యులు కూడా మేము ఒకటి మాట్లాడుతుంటే ఆవిడ ఇంకొకటి మాట్లాడటం, అంటే ఓవరాల్గా మేము ఇక్కడ న్యాయం జరుగుతుందని వచ్చాము కానీ ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మా పరిస్థితి ఏమైపోయిందంటే ఒక వైసీపీ ఆఫీసులోకి వచ్చిన ఫీలింగ్, ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆఫీసులోకి రాకూడదా, మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గరికి రాకూడదా, మాకు న్యాయం చేయండి, ఇంతమంది ఆడబిడ్డలకు అన్యాయం అయిపోతున్నారు, న్యాయం చేయండి అని మేము అడగకూడదా, మేము అడిగిన పాపానికి ఈరోజు మేము దోషులుగా అవుతున్నామా? ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తామండి, వీళ్ళకి కేసులు పెట్టడం నోటీసులు ఇవ్వడం చాలా అలవాటు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు మా మీద ఎన్ని కేసులు పెడతారు కూడా మేము ఊహించుకోవాలి, సంథింగ్ దేనికి రెడీ కావాలి. ఒకటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీ మహిళలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలు ఆడబిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉంటాము, ఎన్ని కేసులు పడ్డానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మహిళా కమిషన్ చైర్పర్సన్ వైసీపీ తొత్తుగా వ్యవహరిస్తుంది తప్పించి మహిళా కమిషన్ ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రయత్నం చేయట్లేదు. ఇంకా నోటీసుల గురించి కూర్చున్నామన్నారు, అర్థం పర్థం లేని నోటీసులు వీళ్ళు ఇచ్చంట. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, బోండా ఉమా గారు వస్తారని చెప్పి అందరూ కలిసి కూర్చొని చక్కగా ఫ్రెష్గా రెడీ అయ్యి కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, బోండా ఉమా గారు వస్తారంట, ఇద్దరు కూర్చుని నేను ఒకటి చెప్తున్నా, అసలు మీరు ఇచ్చిన నోటీస్కే చెల్లుబట్టలేదు. ఇంకొకటి అండి, ఇక్కడ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఒక మాట అడగాలి, నోటీస్ ఇన్ కేస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సర్వాధికారాలతో నోటీస్ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సెక్రటరీ సిగ్నేచర్ చేసి ఇవ్వాలి, చైర్పర్సన్కి సిగ్నేచర్ చేసి ఇచ్చే అధికారం లేదు, రూల్ అండ్ రెగ్యులేషన్స్ బుక్స్ చూసుకోమనండి. సెక్రటరీ ఇచ్చిన నోటీసు మరి ఎంత దౌర్భాగ్యం అంటే ఆ నోటీస్ క్యాబినెట్ ర్యాంక్ అని రాసుకుంది, ఆవిడ క్యాబినెట్ ర్యాంక్ అని మర్చిపోతుందో ఏంటో అర్థం కాదు. ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేసే కన్నా ఒక్క తూర్ అలాగా మా ఆఫీస్కి వస్తే అక్కడ ఉంటారు, ఆయన వచ్చి దండం పెట్టుకుని వెళ్ళమనండి చాలు, అప్పుడైనా కనీసం ఆ పెద్దరికానికైనా గౌరవించండి. ఒక క్యాబినెట్ ర్యాంక్ అన్నారు, క్యాబినెట్ ర్యాంక్ హోదా వ్యక్తి హాస్పిటల్లో ఎదురు పడితే నమస్కారం పెట్టి సంస్కారంగా కూర్చోమని చెప్పాలి, అంతే తప్పించి పవర్ ఉంది కదా, రాజ్యం మాది కదా అని ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు పడతారా? 98లో చంద్రబాబు నాయుడు గారు సర్వాధికారాల విషయంలో మీకు మహిళా కమిషన్కి కొన్ని హక్కులు ఇచ్చారు, ఆ హక్కుల్ని బేస్ చేసుకుని ఆయన పెట్టిన భిక్షతో ఈరోజు అక్కడ కూర్చొని మీ తాలూకా క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ మీరు తీసుకుంటున్నారు. ఒకటే చెప్తున్నా, ఆ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వాలంటే తాతలు దిగిరావాలి, మీ తాతలు దిగిరావాలి, అంతకుమించి చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరు ఏమీ చేయలేరు. మీ తాలూకా అపోహ ఆయన వస్తే కూర్చున్నాను. ఇంకొకటి నాకు అర్థం కావట్లేదు, ప్రశ్న అడగాలి, ఆవిడే అట బాధితురాలు, ఆవిడే జడ్జి అంట, ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయ నిర్ణేతలంట, చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పాలంట, అక్కడ ఈవిడ న్యాయం చేసేస్తుందంట. అసలు నిజంగా ఇదేమి ప్రజాస్వామ్యమో, ఇదేమి రాజ్యాంగమో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి, నిన్న మొన్న ఎవరు అన్నారు కౌన్సిలింగ్ ఇస్తారట చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమా గారికి, ఎవరికి దేనికి కౌన్సిలింగ్? అసలు మీ విషయం ఏంటంటే వీళ్ళు నిజంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని తహతహలాడుతూ ఉంటే
వైసీపీలోని బూతుల మంత్రులు బూతుల ఎమ్మెల్యేలు అరగంట గంట మంత్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చుకోండి మాకు కాదు మీరు కూడా కౌన్సిలింగ్ తీసుకోండి పెద్దాలతో ఎలా బిహేవ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారితో ఎలా మాట్లాడాలి ఒక కేబినెట్ హోదున్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి అది కూడా మీరు తెలుసుకోండి ఒకటండి ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఎందుకు ఇచ్చారు ఆవిడికి అన్యాయం జరిగిందని చెప్పి ఆవిడకి ఏదో బాధ కలిగింది ఆవిడని ఎవరో కించపరిచేసినతోనే కదా ఆవిడకి నోటీసులు ఇచ్చారు నేనేమంటున్నానంటే ఈరోజు బాధితులు ఉన్నారు ఓకే ఆ తరపున అమ్మాయికి న్యాయం చేసే క్రమంలో పోలీసులకి కానీ ఆ బాధిత ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కానీ ఎవరికైనా నోటీసులు పంపించారా మరి ఈవిడికి అన్యాయం జరిగిందని నోటీసులు ఇచ్చేసుకుంది ఆవిడ మరి ఒక ఆడబిడ్డ 30 గంటల పాటు అత్యాచారం నడి బొడ్డులు విజయవాడ నడి బొడ్డులో 100 మంది తిరిగే ప్లేస్లో నిజంగా తల్లి ఇందాక చెప్తుంటేనేమో కడుపు తరుక్కుపోయింది నా బిడ్డను నేను చూసే సమయానికి నా బిడ్డ ఒంటి మీద గుడ్డముక్క లేదమ్మా అని చెప్పింది నేను ఈరోజు నేను ఆడదానయ్యండి ప్రశ్నముందు ఇలా చెప్తున్నానంటే సిగ్గు అనిపిస్తుంది టెక్నాలజీ ఇంత పెరుగుతున్న సమయంలో ఒక దివ్యాంగురాలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియని దుర్మార్గులు ఉన్నారా ఈ రాష్ట్రంలో మరి అటువంటిప్పుడు ఎంతమందికి నోటీసులు ఇవ్వాలి ఆవిడ ఒక ఆడబిడ్డ ఎంతమందికి నోటీసులు ఇవ్వాలి పుస్తకంలో సుమారుగా 717 కేసులు మేము చూపించాం వాళ్ళు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఎంతమందిని ఈరోజు వాళ్ళు కోర్టుకు పిలిపించుకొని మాట్లాడారు వాళ్ళ దగ్గర కోర్టుకు పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు ఎంతమందికి అదే అడగడానికి వచ్చాం అదే న్యాయం కోరి మేము వచ్చాం ఇక్కడికి